బిజినెస్ భారంగా మారిపోయిందా బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అనే త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న వర్క్ షాప్ కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఆసియా కప్ సూపర్ ఫోర్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ తలపడ్డాయి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల అరవై ఐదు పరుగులు చేసింది ఆరంభంలో టపటప వికెట్లు పడిపోవడంతో ఆత్మరక్షణలో పడిన బంగ్లాదేశ్ ను కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తౌహీద్ హృదయ్ బంతుల్లో ఐదు ఫ్లోర్లు రెండు సిక్స్లతో హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు చివర్లో నాసు అహ్మద్ మెహదీ హసన్ విలువైన పరుగులు చేశారు అనంతరం లక్ష ఛేదనకు దిగిన పరుగులకు కుప్పకూలింది యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో పోరాడినా ఫలితం దక్కలేదు గిల్ మినహా మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే రాణించాడు ఈ మ్యాచ్లో బంగ్లా విజయంలో కెప్టెన్ షకీబల్ హసన్ కీలక పాత్ర పోషించాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటుతో రాణించిన అతను బంతితోనూ ఆకట్టుకున్నాడు ఈ క్రమంలో తమ టీం విజయంపై సంతోషం వ్యక్తం చేసిన షకీబల్ హసన్ ఇప్పటి వరకు ఆడని ప్లేయర్లకు అవకాశమిచ్చాం లాస్ట్ మ్యాచ్లు చూసిన తర్వాత ఇక్కడ స్పిన్నర్లు రాణిస్తారని అయ్యాం అని చెప్పాడు నేను ఈ మ్యాచ్లో క్రీజులో త్వరగా వెళ్ళా దీంతో ఎక్కువ టైం దొరికింది ఈ వికెట్ చాలా ఛాలెంజింగ్ గా ఉంది పిచ్లో కొంత సీమ్ ఉంది అయితే బంతి మెత్తబడిన తర్వాత ఆడటం సులభంగా మారింది మా టీంలో మెహదీ హసన్ అద్భుతంగా ఆడాడు కీలకమైన సమయంలో జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు తమ్జీమ్ కూడా రాణించాడు మాది మంచి టీం చాలా మంది గాయాల పాలవడం వల్ల నష్టం జరుగుతోంది వరల్డ్ కప్ లో మేం చాలా ప్రమాదకరమైన జట్టు అని అనుకుంటున్నా అని షకీబల్ హసన్ ధీమా వ్యక్తం చేశాడు please do like share and subscribe please subscribe to pragnya media please like share and comment if you like the video pragnya media